హాయ్ అండి, ఇది బొమ్మలగూడి అన్నమాట. ఇది హయత్ నగర్లో ఉంది. ఇప్పుడు ఎందుకు ఈ టెంపుల్ గురించి ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, మనలో చాలామంది అందరం పనులు చేస్తూ ఉంటాము, కానీ కొంతమంది ప్యాషన్తో చేస్తారు, కొంతమంది ఇంకా డెఫినెట్గా మనం ఒక పని చేస్తున్నామంటే ఏదో వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసే చేస్తాం కదా. జాబ్ అవ్వనివ్వండి, బిజినెస్ అవ్వనివ్వండి, ఏదైనా కూడా, కానీ ఏ ప్రతిఫలం ఆశించకుండా కొంతమంది మాత్రమే పనులు చేస్తారు. వాళ్ళకి తెలుసు ఇది చేస్తే మనకి ఏమీ దాని నుంచి ఇన్కమ్ లాంటివి కానీ ఏవి రావు అని తెలిసినప్పుడు కూడా ఒక ఇంట్రెస్ట్తో వాళ్ళు అదే లైఫ్గా పెట్టుకొని చేసేవాళ్ళు అనేది మనం రేర్గా చూస్తుంటాం. అంతా చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఈ టైంలో అయితే ఇంకా చాలా చాలా తక్కువ. సో ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన తనే అందులో పూజలు చేస్తూ ఉంటాడు అన్నమాట. సో తన ఇల్లునే ఇలా ఒక టెంపుల్గా చేంజ్ చేసుకున్నాడంట. అది అంత ఈజీ అయితే కాదండి. డెఫినెట్లీ ఇల్లు నిండా దేవుడి విగ్రహాలే పెట్టించారనమాట. చాలా ఖర్చు అయింది అని చెప్పాడనమాట. సో ఈ టెంపుల్ అయితే మొత్తం మనం టెంపుల్ టోటల్గా చుట్టుపక్కల ఇన్సైడ్ బయట నుండి ఎక్కడి నుండి చూసినా కూడా ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్ ఉంది. అన్ని దేవుళ్ళ బొమ్మలే ఉంటాయన్నమాట. మనం అక్కడ లోపల ఉన్నంతసేపు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మనకు తెలియని చాలా మంది దేవుళ్ళను కూడా అక్కడ చూడొచ్చు. అన్ని వెరైటీస్, అన్ని రకాలు, అవన్నీ చేయించాలంటే ఎంత వర్క్ చేయాలి, దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటే చేయగలుగుతారు చెప్పండి. ఇవాళ రేపు అయితే 90% ఎవ్వరు కూడా మనకి ఓన్లీ దీనికి అంకితం అయిపోయిందాము అని పనులు చేసే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది. అందులో తనొకరన్నమాట ఆయన, అండ్ ఇంకా వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిపి ఈ టెంపుల్ రన్ చేస్తున్నారంట. సో పాపం వీళ్ళకైతే ఎక్కువ ఇక్కడ నుంచి కూడా ఫండ్స్ కానీ ఏమీ లేదనమాట. అందుకని చెప్పి ప్రస్తుతానికైతే 2 ఫ్లోర్స్ కంప్లీట్గా ఫినిష్ చేశారు. పైన మాత్రం ఓన్లీ బొమ్మలు అవి పెట్టారు, కానీ ఇంకా మొత్తం ఫినిష్ అవ్వలేదు మేము వెళ్ళేటప్పటికి. అండ్ అదే చూస్తున్నారంట. అండ్ ఎక్కువ క్రౌడ్ లేరు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇన్కమ్ జనరేట్ అవ్వడం కూడా కష్టమే టెంపుల్లో. బట్ అయినా కూడా రోజు పూజలు చేసుకుంటూ ఉన్నారంటే తను ఎంత గ్రేట్ అనుకున్నాం మేము. తనే పూజారి గారు అన్నమాట, అండ్ టెంపుల్ ఓనర్ కూడా తనే. సో తను ఓన్గా ఇదంతా చేపించుకున్నాడంట. వాళ్ళకి పర్సనల్గా ఇంట్రెస్ట్ అన్నమాట దేవునికి సేవ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇదైతే చాలా అంటే మనకి ఎలాంటి కోరికలు ఉన్నా తీరుతాయండి. ఇక్కడికి వెళ్ళండి ఒకసారి, డెఫినెట్గా అందరూ నియర్ బై అక్కడ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా వెళ్ళి చూడండి. ఎంత బాగుంటుందో, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో టెంపుల్లో. అక్కడికి వెళ్ళాక కానీ మనకు అర్థం కాదు. మా అన్నయ్య అయితే రెగ్యులర్గా వెళ్తుండే అనమాట ఈ టెంపుల్కి. సో నేను ఇండియా వెళ్ళే ముందు కొన్ని లిస్ట్ పెట్టుకున్నాను ఈ టెంపుల్స్కి అయితే డెఫినెట్గా వెళ్ళాలని. అందులో టాప్ మోస్ట్ ప్రియారిటీ అయితే ఈ టెంపుల్కే ఇచ్చాను. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఇండియాలో ఉన్నప్పుడు ఒకసారి చెప్పాడు, కానీ అప్పుడు వీలవ్వక వెళ్ళలేదు. బట్ వెళ్ళిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించిందండి టెంపుల్లో. సో ఈ వీడియో అయితే చూసే వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ టెంపుల్కి వెళ్ళండి. అండ్ మీకు ఫండ్స్ ఇవ్వాలనుకుంటే కూడా తనతో ఒకసారి మాట్లాడండి. వాళ్ళు ఇంకా టెంపుల్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారంట. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్ ఎవరండి. నేనైతే చూసిన అన్ని టెంపుల్స్లో కల్లా ఇన్ని ఇన్ని రకాల దేవుళ్ళు, ఇంత వెరైటీగా అంటే ఒక్కొక్కటి కూడా మనకి అవి చేయడం కూడా చాలా హార్డ్ అండి. అంతే మొత్తం టెంపుల్గా బ్యాక్ సైడ్ రౌండ్ అండ్ మళ్ళీ మధ్యలో కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట టెంపుల్. అయితే ఒక మనకి చూడ్డానికే సపరేట్గా వెళ్ళొచ్చు అన్నమాట, అంత బాగుంది టెంపుల్. జస్ట్ టెంపుల్ని చూడ్డానికి ఒకసారి వెళ్ళొచ్చు. నాకైతే బాగా నచ్చింది. మా అన్నయ్య అయితే రెగ్యులర్గా వెళ్తాడండి ఇక్కడికి. పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పాడు, అందుకే మేము కూడా వెళ్ళాము. ఇది పైన ఫ్లోర్. సో టోటల్ 3 ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ పైన ఫ్లోర్లో అయితే మొత్తం ఇట్లా ఇగో సర్కిల్ లాగా పెట్టేసి ఇన్ని రకాల దేవతలు ఉన్నారో చూడండి ఇక్కడ. అండ్ పైన అయితే మధ్యలో ఆంజనేయుల స్వామికి అనుకుంటున్నారంట వాళ్ళు, అందుకే హనుమాన్ అన్ని చుట్టుపక్కల అది పెట్టారు. ఇది బేసిక్గా ఒక కాలనీ మధ్యలో ఉందన్నమాట టెంపుల్. ఇది టెంపుల్ అని స్పెసిఫిక్గా కాకుండా ఇల్లే, ఇల్లునే ఒక టెంపుల్ లాగా చేంజ్ చేశారు కాబట్టి మనకు అక్కడికి వెళ్తే అర్థమవుతుంది అన్నమాట. అసలు ఎంత బాగా, ఇంత మంచి థాట్ ఎలా వచ్చిందా అనుకున్నాను నేనైతే. అండ్ వాళ్ళు దీనిపైన ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు అనేదే చాలా గ్రేట్ థింగ్ అండి. వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఆ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్
అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అది దగ్గరే ఉంది ఇక్కడ నుంచి. సో ఇది వచ్చేసి అష్టలక్ష్మి టెంపుల్. ఈ టెంపుల్ 90s కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ ఇదైతే చాలా పెద్ద టెంపుల్. అండ్ డైలీ అన్నదానాలు జరుగుతూ ఉంటాయంట ఈ టెంపుల్లో. అండ్ యా, యాక్చువల్లీ మేమైతే ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం అన్నమాట. అక్కడ ఫస్ట్ ఆ టెంపుల్లో దర్శనం చేసుకుని నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. మళ్ళీ దీని తర్వాత ఇంకేం ప్లాన్స్ ఉన్నాయో ఇంకా దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. బట్ నేనైతే ఎన్ని లిస్ట్ పెట్టుకున్నానో అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేద్దామని డిసైడ్ అయ్యానమాట. మళ్ళీ యుఎస్కి వెళ్తే ఎన్ని ఇయర్స్ అవుతుందో బ్యాక్ రావడానికి తెలియదు కాబట్టి ఇప్పుడే తిరగాలనుకున్న టెంపుల్స్ అన్నీ తిరుగుదామనేసి అనుకుంటున్నాము. అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.